మళ్ళీ నమస్కారం. ఎందుకంటే మొన్నే ఈ సినిమా తండ్రి కోసం ఒక పాటని ఒరిజినల్ ఫీలింగ్తో డిఎస్పి అతను తన తండ్రి కోసం రాసి డెడికేట్ చేసి మొన్న సాంగ్ను ఓపెన్ చేశాం. ఇవాళ మళ్ళీ వెంటనే ఇలా కలుసుకోవడం చాలా రేర్గా జరుగుతుంది ఈ మధ్య. ఎందుకంటే సినిమాల్లో ఫిలిమ్స్లో ఫిలిమే పోయింది. అలాంటప్పుడు ఈ డిజిటల్ జీవితంలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక ఇండస్ట్రీకి ఒక పెద్ద అమ్మయ్య ఒక సినిమా హిట్ అయింది అనే పరిస్థితుల్లో నుంచి మేము చాలా అద్భుతంగా ఆశ్చర్యపోయాను. నేను ఇంతకుముందు రాజీవ్ కనకాల అవసరాలు శ్రీనివాస అలా పిలవక్కర్లేదమ్మా, పెద్ద కొడుకు, రెండో కొడుకు, మూడో కొడుకు అని పిలవచ్చు. ఎందుకంటే చాలా ఆశ్చర్యమైన విషయం, చాలా కాలం తర్వాత బహుశా నేను అనుకోవటం మా పెద్దయిన నందమూరి తారక రామారావు గారి టైంలో బహుశా జరిగి ఉంటుంది. అది ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాలో ఒక గుండం కథ తీసుకుంటే ఆ గుండం కథ ఫ్యామిలీ, ఒక మాయాబజార్ తీసుకుంటే ఒక మాయాబజార్ ఫ్యామిలీ, ఇట్లా ఫ్యామిలీ ఫ్యామిలీగా కనిపించేవారు ఆ రోజుల్లో. మళ్ళా చాలా కాలం తర్వాత నేను చాలా గుండెమే చెప్తున్నాను, మళ్ళా మా నాన్నకు ప్రేమతో ఫ్యామిలీ ఫస్ట్ టైం. ఎందుకంటే ఆ ఫీల్ రావడానికి కారణం ఏంటి, ఒక సినిమాను చూసి అది సినిమాయే కదా. సినిమా ఉంటే సినిమా నుంచి వెళ్ళిపోయేటప్పుడు తను మాట్లాడేటప్పుడు ఎంత హానెస్ట్గా ఉందో, సార్ సినిమా నుంచి వెళ్ళిపోయేటప్పుడు నాన్న ఇంటికి తీసుకెళ్తున్నాం అండి. ఎస్, నాన్నగారిని ఇంటికి తీసుకెళ్ళటం అంటే నాన్న ఇచ్చేస్తారు మన జేబులో పెట్టి ఇంటికి తీసుకెళ్ళటం కాదు. మనకి రాజీవ్ కనకాలు చెప్పినట్టు మనసు, మన ఫీలింగ్, ఆ ఫీలింగ్ కలగటం, కలగజేయటమే సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. హౌ యూ ఫీల్ మేక్ యూ ఫీల్, మిమ్మల్ని ఆ నిజము అని అనిపించటం. ఇప్పుడు 100% మేము ఎక్కడన్నా నుంచునుంటే అదే వాళ్ళిద్దరు జోకేసుకుంటున్నారు, రాజాను అవసరాలు శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్ గారు అట్టించి వస్తుంటే మీ నాన్న వస్తున్నాడయ్యా అంటారండి. చివరికి అది పరిస్థితి ఏనంటే ఒక కమర్షియల్ అంత పెద్ద హీరో గబుక్కున జూనియర్ రెడ్డి గారు కనపడగానే అని అనే పరిస్థితి నుంచి ఒక గుండెల్లో అలా చూస్తూ ఓ నానంటే ఇంత ప్రేమ ఇతనికి అని మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు అని అంటే ఇవాళ దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఒక మెమరబుల్ హిట్. హిట్లు అనేక రకాలు, సింహాద్రి తను చూడని హిట్ల నెంబర్ ఆఫ్ హిట్స్ చూశాడు తను, కానీ ఇవాళ ఒక మెమరీ, ఒక జీవితంలో నేను నాన్నకు ప్రేమతో నేను ఆ సినిమా నేను తీశాను, నేను చేశాను అని చెప్పుకునే పరిస్థితికి ఇవాళ సినిమా. పైగా చాలా రేర్ కాంబినేషన్ ఏంటంటే మొదటి రోజున ఈ సినిమాకు వచ్చిన టాక్కి ఇవాళ సినిమా హిట్ అయిన టాక్కి సంబంధం లేదు, అది మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకు జరిగింది ఎలాగానంటే నిజాన్ని, హానెస్టీని, నిజమైన విషయాన్ని ఎవరు ఆపలేరు, దాయలేరు అని అనడానికి, దీన్ని ప్రూవ్ చేయడానికి ఇవాళ 100% ఈ మొత్తం క్రెడిట్ ప్రేక్షక దేవుళ్ళైన మీకే చెందుతుంది. ఆ ప్రేక్షక దేవుళ్ళని ఆ మెస్మరైజ్ చేసి సినిమా టైటిల్స్ దగ్గర నుంచి కూడా లెక్కల మాస్టర్ అనిపించాడండి ఆయన, లెక్కల్లో టీచరు, ప్రొఫెసరు, ఈ లెక్కల మాస్టర్ చివరికి తిప్పి తీసుకొచ్చి ఈ సినిమాని మీ అందరికీ నాకు ఇంకా ఆశ్చర్యమైన విషయం, మీకు ఒక విషయం తెలుసో లేదమ్మా, ఫస్ట్ టైం ఇప్పుడున్న జనరేషన్లో ఈ ఎంబీఏలు, ఐటీలు ఇవి చదువుతున్నటువంటి కుర్రాళ్ళందరికీ యంగ్ బ్యాచ్కి విపరీతంగా నచ్చినటువంటి సినిమా, చాలా ఆశ్చర్యమైన విషయం నా ఫోన్లో వచ్చిన దాన్ని బట్టి నేను చూస్తుంది ఏంటంటే యూత్ యంగ్, యాక్చువల్గా వాళ్ళు ఏదో లవ్ సినిమాలు లేకపోతే ఓన్లీ యాక్షన్ సినిమాలు చూస్తారనుకున్నారు, నో, వాళ్ళకి ఎంత సెంటిమెంట్ ఉందో దాన్ని బయటికి లాగటానికి, దాన్ని ఒక వ్యక్తికి ఎప్పుడు తల్లి సెంటిమెంట్ సినిమాలే మనం చూసాం ఇంతకుముందు, తండ్రి సెంటిమెంట్ సినిమాని నాన్నకి ప్రేమతో అని పెట్టి ఆ నాన్నకి ప్రేమతో ఏ రేంజ్లో ప్రతి ఒక్కరికి నాన్న అనంటే ముందు అటాచ్ అయ్యేది ఆడపిల్లలు. యాక్చువల్గా మన కూతుళ్ళు తండ్రికి ఎక్కువ అటాచ్ అవుతాడు, అలాంటిది కొడుకులందరి చేత కూడా తండ్రికి అటాచ్ చేయించేసేసే ఘనత ఒక్క సుకుమార్కి
చెందాలి, ఇది సుకుమార్ సక్సెస్, 100% సక్సెస్ అని, అది మీ నాన్నగారు చేసుకున్నటువంటి పుణ్యం అని, ఆయన కొడుకుగానే పుట్టడం మీకు చేసుకున్నటువంటి పుణ్యం అని మనస్ఫూర్తిగా నేను ఇవాళ, అంటే కొత్తగా ఇప్పుడు సుకుమార్ గారిని కొత్తగా నేను పొగడాల్సిన అవసరం లేదు, కానీ ఇట్ ఈస్ ప్రూవ్, ఇవాళ నిరూపించబడింది థియేటర్లో. ఎందుకని ఇవాళ మేము రిలీజ్ అయ్యే ముందో రిలీజ్ అయిన రోజు నిలబడి చెప్పట్లా, నేను రిలీజ్ అయిపోయి ఏమండి ఆడుతుందా అమెరికాలో వాళ్ళందరూ ఫోన్ చేసి, ఇవాళ ఇందాక అవసరాలు శ్రీనివాస్ చెప్పినట్టు అమెరికా వాళ్ళందరూ ఫోన్ చేసి, ఏమండి మా పక్కింటాడు ఏంటో, యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ఫాదర్ ఓన్లీ, వాట్ అబౌట్ మై ఫాదర్, మీరా బాబీ అయినా గర్వే అని అంట, మీరా బాప అయితే రావచ్చు చూడు, మీ బాపను కూడా తీసుకొచ్చి చూడమన్నాడు. ఇప్పుడు బాపు తండ్రి అందరూ కొడుకులు అందరూ కలిపి అద్భుతంగా చూస్తూ తండ్రి ప్రేమని నాకు తెలిసి ప్రపంచంలో నేను ఈ విధంగా కూడా నేను ఎంతో స్వార్థంగా సుకుమార్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ తండ్రిని నాన్నకు ప్రేమతో సినిమా అండి, అందులో నాన్న నేనే అలా చెప్పుకోగలిగినటువంటి ధైర్యాన్ని నాకు కలగజేసినందుకు. ఇది సక్సెస్ అనేది ఇవాళ మేము ఎవరో చెప్పక్కర్లా, ఎందుకనంటే ప్రూవ్ అయిపోయిన విషయం, ప్రపంచ ప్రఖ్యాతంగా 1700 థియేటర్లో ఓపెన్ అయిన రోజున, అందరూ చూసిన రోజున, నిన్న ఒకటే ఎగ్జాంపుల్ నాకు మా ఫ్యామిలీ సినిమాకి, అంటే మా ఫ్యామిలీకి సినిమా వేయమంటే మా బొండు ప్రసాద్ గారు పాత ఫ్రెండే, నాకు 35 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ కాబట్టి, ఏమంటే మా ఫ్యామిలీ సినిమా చూస్తానంటారంటే షో వేస్తారు, వాళ్ళు టికెట్ కొని థియేటర్కి పంపాలి అని పాపం మా నాగరాజు గారు ట్రై చేస్తే నిన్న టికెట్లు దొరకలేదు. బాబాయ్ నిన్న ఆంటీ వాళ్ళు సినిమాకి వెళ్దామంటే టికెట్ దొరకలేదు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. మా ఆవిడొచ్చి నాకు ఏంటి టికెట్ దొరకట్లేదు అని అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటే, టికెట్ దొరకలేదు నేను బాధపడుతున్నాను, మీరేంటండి అంత గర్వంగా ఫీల్ అవుతారంటే, మీకు టికెట్లు దొరకపోవడం నాకు చాలా ఆనందమైన విషయం, ఐ విష్ ఇట్ అని అంటే, పాపం వాళ్ళు ఇవాళ టికెట్లు తీసిచ్చి వాళ్ళు సినిమా చూపించారు. ఫస్ట్ టైం మా ఆవిడ జీవితంలో నన్ను చాలా బాగా యాక్ట్ చేసామని చెప్పింది. దానికి మీరందరూ ఎందుకు అలా నవ్వటం, 37 ఏళ్ళ నుంచి యాక్ట్ చేస్తున్నాయా, మీ అందరూ నవ్విస్తా నేను చేద్దా, ఇప్పుడు మా ఆవిడ బాగుందని చెప్పొచ్చు, అంటే ఆవిడకి ఇప్పుడు నచ్చింది, నేనేం చేయను దానికి, పర్లేదండి డైలాగ్ లేకుండా కూడా బాగానే యాక్ట్ చేశారు అంది ఆవిడ. సో ఆనెస్ట్గా అంతటి గర్వాన్ని నాకు, అంతటి ప్రివిలేజ్ని నాకు ఇచ్చిన నాకు బిడ్డలాంటి నా సుకుమార్కి ఐ ఓ సో మచ్. ఇంతకన్నా ఈ సినిమాలో నేను ఇలా యాక్ట్ చేయడానికి, నేను ఇంత హానెస్ట్గా యాక్ట్ చేయడానికి 100% కారణం మాత్రం నా కొడుకే, 100%. ఆ కంఫర్ట్ తనకి, అసలు నేనంటే నాకంటే ముందు ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయిన వ్యక్తి తను, యాక్చువల్లీ ఎమోషనల్గా చేయవలసింది నేను ఈ సినిమాలో, నన్ను ఆ ఎమోషన్లోకి తను చూస్తుంటేనే నేను ఆ ఎమోషన్ ఫీల్ అవ్వడానికి 100% కారణం నాకు. అంటే యాక్టర్గా ఐ షుడ్ థ్యాంక్ మై డార్లింగ్ జూనియర్ ఎన్టీఆర్ బికాస్ ఆఫ్ హిస్ కంపెనీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇక్కడ ముఖ్యంగా నేను మర్చిపోకూడని మెయిన్ వ్యక్తి నాకు యాక్టర్గా మై కంపానియన్, అది శ్రీమంతుడు కానివ్వండి, అది ఈ సినిమా కానివ్వండి, లేకపోతే ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి, వాళ్ళ నాన్నగారి పేరు నాది ఒకటే కాబట్టి విబి రాజేంద్ర ప్రసాద్, జీబీ రాజేంద్ర ప్రసాద్, ఆయన ప్రసంది నాకు వచ్చేది, నా అన్ని లెటర్లన్నీ ఆయనకి వెళ్ళేవి, ఏంటయ్యే గోళ అంటుండేవారు ఆయన. గోల్డెన్ మ్యాన్, అద్భుతమైన నిర్మాత, అట్లాంటి జగపతి బాబు గారితో నేను కలిసి పనిచేయటం అదొక అద్భుతమైనటువంటి థ్రిల్. ఎందుకంటే మేమిద్దరం కలిపి చేసేటప్పుడు యాక్ట్ చేయక్కర్లేదు, వీ విల్ ఇన్వాల్వ్ ఆటోమేటికలీ, బికాస్ బేసికల్లీ వీ బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఒకళ్ళకొకళ్ళు మనసు తెలిసినటువంటి నటులుగా, తన ఇన్వాల్వ్మెంట్ ఏంటో ఈ సినిమాలో వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఇన్ దిస్ ఫిల్మ్, చాలా అద్భుతంగా చేశారు జగపతి బాబు గారికి, చాలా ఐ ఓ సో మచ్. అట్లాగే మొన్న అనుకున్నాం మనం, రకుల్ ప్రీత్ సింగ్ తను కష్టపడి ఈ సినిమా మీద ఎంత ప్రేమ ఉంది, ఇవాళ హిట్ అయింది కాబట్టి ఎంత ప్రేమ ఉందో మనకు తెలుస్తుంది, కానీ యాజ్ ఎ సెల్ఫిష్నెస్ తనకు తెలిసింది ఇంత పెద్ద హిట్ అవుతుందని, అందుకే ఈ సినిమాకి తనే తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పింది. వీ షుడ్ ఐ మీన్ అప్రిషియేట్ హర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అట్లాగే నవీన్ తాగుబోత్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా పాపం లండన్లో 2 నెలలుండి హింసించబడినా కూడా
యాక్టింగ్ బాగా చేశారు. వీటన్నిటికీ కారణం ఒక మంచి సినిమాని, ఏమండి ఏంటండి ఈయన భోగవల్లి ప్రసాద్ గారు భలే భలే హిట్ సినిమాలు తీస్తాడే, అంటే భలే హిట్ సినిమాలు తీసేయటం గొప్ప విషయమా, హిట్ సినిమాలు ఎందుకు తీస్తున్నాడు అని కనుక మనం ఆలోచించినట్టయితే, పక్క నుండి ఫస్ట్ డే షూటింగ్ చేశానండి, సాయంత్రానికల్లా ఒక్క షాట్కే నాకు ఒక అద్భుతమైనటువంటి ప్రెజెంటేషన్ పంపించాడు ఆయన సాయంత్రం రూమ్కి. ఆశ్చర్యమైన విషయం అంటే ఒక ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసే విధానం చాలా అద్భుతంగా. అందుకే తను దగ్గరుండి తన సినిమాని తనకు నచ్చినట్టుగా అద్భుతంగా దాన్ని సినిమా చూసుకుంటూ తన బిడ్డలాగా పెంచుకుంటూ ఇన్వాల్వ్మెంట్తో ఉన్నటువంటి నిర్మాత కాబట్టి వారికి ఇలాంటి సక్సెస్లు ఇంకా ఎన్నో వస్తున్నాయి, ఇంకా ఎన్నో రావాలని, వారు ఇంకా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వర్షం ఈ గాలి నాకెంతో ఇష్టము, నా జతగాను ఉంటే అది ఇంకా ఇష్టము.